హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుండి అయితే కనుక కొత్త రూల్స్ అయితే కనుక పెట్టబోతున్నారు. ముఖ్యంగా 5 కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు, కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకున్నాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే తెలుసుకోవచ్చు. అలా వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే మారుస్తుంటారు. అందులో భాగంగా సెప్టెంబర్లో కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చబోతున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, సెప్టెంబర్30లోగా ఈ పనులు అయితే చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు 2000 నోట్ల మార్పు డిపాజిట్కు చివరి తేదీ సెప్టెంబర్30వ తారీఖు. మనందరికీ తెలుసు, రీసెంట్గా 2000 రూపాయల నోట్లు అయితే కనుక రద్దు చేశారు. ఇక ఎవరైనా బ్యాలెన్స్ ఉన్న నోట్లు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇక ఆఖరి తేదీ ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆ తర్వాత అయితే బ్యాంకుల్లో సైతం తీసుకోరు. ప్రస్తుతానికి ఉన్న సమయం అయితే కనుక సెప్టెంబర్30. ఎవరి దగ్గర అయినా 2000 నోటు ఒకటి ఉన్నా రెండు ఉన్నా కూడా పొరపాటును మర్చిపోయి మార్చుకుందాంలే, టైం ఉంది కదా అనుకోవడానికి లేదు. ఈ నెలాఖరుతో అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చేశారు. సో అలాగే ఇక ఉచితంగా ఆధార్ మార్పులకు గడువు సెప్టెంబర్14వ తారీఖు. ఈ నెల 14వ తారీఖుతో ఇక ఉచిత ఆధార్గా ఆధార్కు సంబంధించి మీ అడ్రస్ మార్పులు కానీ, లేదంటే నేమ్ చేంజ్లు, లేదా ఇంటి పేరు తేడా ఉన్నా, ఇలాంటివి ఏ మిస్టేక్స్ ఉన్నా, లేదా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం, ఏదైనా సరే సెప్టెంబర్14 వరకు ఉచితంగా అయితే చేస్తారు. ఇంకా తర్వాత నుంచి అయితే కనుక మళ్ళీ సర్వీస్ సంబంధించి అమౌంట్స్ అయితే తీసుకోవడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే సెప్టెంబర్14వ తారీఖులోపు చేయించేసుకోండి. ఇక అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ చూసుకుంటే పీపీఎఫ్, అలాగే సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పొదుపు పథకాల చందాదారులు ఎవరైతే ఉంటారో, పీపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాగే సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఇటువంటి చందాదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క ఫోటో, మీ వేలు ముద్రలన్నీ కూడా అప్డేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ దానికి సంబంధించి లాస్ట్ డేట్ చూస్తే సెప్టెంబర్30 వరకు కూడా, ఈ సెప్టెంబర్30లోపు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ ఫోటో ఒకటి, అలాగే మీ వేలు ముద్ర అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది కేవైసీకి సంబంధించి. సో సెప్టెంబర్30తో వాటికి కూడా లాస్ట్ డేటు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో సౌకన్య సమృద్ధి చాలామంది అయితే ఓపెన్ చేస్తుంటారు, అటువంటి వారు కూడా ఈ డేట్ అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆ తర్వాత అయితే కనుక ఈ అకౌంట్ నిలిపివేయబడుతుంది. మళ్ళీ మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేదాకా కూడా అకౌంట్ అయితే కనుక ఫ్రీజ్ చేయబడుతుంది. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఉంటారో, ఈ మధ్యకాలంలో అయితే కనుక ఈ షేర్స్కి సంబంధించి చాలామంది ఎవరినైతే వచ్చింది, చాలామంది అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు. అలాగే డీమ్యాట్ అకౌంట్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి వివరాలన్నీ కూడా సెప్టెంబర్30లోపే జత చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక మరొక అప్డేట్ చూసుకుంటే అధిక వడ్డీ వచ్చే ఎస్బీఐ సీనియర్ సిటిజన్ ఎఫ్డీల్లో పెట్టుబడులకు సెప్టెంబర్30 లాస్ట్ తేదీ. రీసెంట్గా అయితే కనుక అమృత్ కలర్స్ అని చెప్పేసి ఎస్బీఐలో అయితే కనుక పథకం అయితే పెట్టారు. సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో సెప్టెంబర్30వ తేదీయే లాస్ట్. సో ఈ విధంగా అయితే కనుక 5 కొత్త రూల్స్తో ఈ సెప్టెంబర్ నెలలో అయితే కనుక ఇవ్వడం జరిగింది. సో ఇవి ఒకసారి గుర్తుపెట్టుకొని మీకు సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్30వ తారీఖులో పూర్తి చేసుకోండి. ఆధార్ మటుకు సెప్టెంబర్14 వరకే డేట్ అయితే ఉండడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.